हाय फ्रेंड्स अंदर की नमस्कार। एपी प्रभुत्वं रेषन कार्डु कलिगिन लब्धिदारुलकु नवंबर ओटो तेदी नुंचि रेषन सरकुल पंपणीलो कोन्नि कीलक मार्पुलु चोटु चेसुकोबोतुन्नट्लु समाचारं अयिते तेलियजेयडं जरिगिंदि। अलागे मनकु ई नेल 19वा तेदीन विडुदल चेसिन पदकानिकि संबंधिंचि इंका एवरिकैते 10,000 रूपायलु रालेदो वारिकि संबंधिंचि कूडा इप्पुडु नेनु मीकु स्टेटस् अनेदि ए विधंगा चेक् चेसुकोवालि, दानिकि संबंधिंचि मी योक्क स्टेटस् अनेदि फेल् गनुक अयिना लेदा मीकु रिजेक्ट् गनुक अयिनट्लयिते एं चेयालो कूडा इप्पुडु नेनु मीकैते तेलियजेस्तानु। అలాగే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ అనేది ఉండి ఆన్లైన్ లో ప్రతిరోజు గేమ్ అనేది ఆడుకుంటూ డబ్బులు సంపాదించాలనుకున్నట్లయితే అది కూడా మీరు నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన యాప్ లో రిజిస్ట్రేషన్ అనేది అయిన వెంటనే మీకు 50 రూపాయలు అనేది రావడం జరుగుతుంది। అలాగే మీకు ఒక స్పిన్ అనేది వస్తుంది, అది కూడా ప్రతిరోజు మీకు ఒక స్పిన్ అనేది వస్తుంది। ఈ యొక్క స్పిన్ అనేది మీరు క్లిక్ చేసిన ప్రతిరోజు మీకు 1 రూపాయి నుంచి 100 రూపాయల వరకు మీకు ప్రతిరోజు అనేది వస్తుంది। ఈ యొక్క ఉచితంగా వచ్చిన డబ్బుల ద్వారా మీరు గేమ్ అనేది ఆడుకొని వచ్చిన డబ్బును మీ యొక్క అకౌంట్ కు విత్డ్రా అనేది విత్ ఇన్ సెకండ్స్ లో, అంటే మీరు విత్డ్రా పెట్టిన సెకండ్ లోపల మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే రావడం జరుగుతుంది। ఇక వీడియోలో కనుక राष्ट्र व्याप्त में रेषन कार्ड के लब्धिदार गत रेषन सरकल पंपणी कंदपने निपेयर जरिए कोई प्राता कंदपने सरफरा राशन दृष्टि उच्चको एपी प्रभुत्म नवंबर ओटो तेदी राष्ट्र व्याप्त में रेषन कार्ड कल प्रति लब्धिदार केजी कंद अंदे सामचार इव जी नवंबर ओटो तेदी कि अरवे रूपये की अंदे प्रभुत्म ताजा जरिए कार्डदार अंदे कंद तपन स 31వ తేదీ నాటికి అన్ని రేషన్ దుకాణాలకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని, లబ్ధిదారులకు ఇంటి వద్దకే వచ్చే ఈ యొక్క రేషన్ డెలివరీకి సంబంధించి వాహనాల ద్వారా కందిపప్పును 67 రూపాయలకి అందజేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే తెలియజేశారు। ఇకపోతే మనకు ఈ నెల 19వ తేదీన విడుదల చేసిన జగనన్న చేదోడు పథకానికి సంబంధించి నాయి బ్రహ్మణులు, టైలర్లు, రజకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ 10,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది। ఈ పథకానికి సంబంధించి చాలా మందికి ఇంకా పేమెంట్ అనేది రాలేదని అధిక మొత్తంలో కంప్లైంట్ అనేది వస్తుండగా దీనికి సంబంధించిన స్టేటస్ లో కొన్ని కీలక మార్పులు అయితే తీసుకురావడం జరిగింది। ఈ యొక్క స్టేటస్ కు సంబంధించిన NBM పోర్టల్ లింక్ ను నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను। ఇందులో మీకు సంబంధించి ఈ యొక్క స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకుని, అంటే జగనన్న చేదోడు పథకాన్ని సెలెక్ట్ చేసుకుని 2023 2024 సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకుని ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వారి యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా అనేది ఎంటర్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ వస్తుంది। ఈ యొక్క ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు పేమెంట్ అనేది వచ్చిందా లేదా వచ్చినట్లయితే ఏ బ్యాంక్ అకౌంట్ కు పడింది, ఒకవేళ పేమెంట్ అనేది పడకపోయినట్లయితే ఏ కారణాల ద్వారా మీకు పేమెంట్ అనేది ఆగిపోయిందో మీరైతే చెక్ చేసుకోవచ్చు। చాలా వరకు లబ్ధిదారులకు సంబంధించి వారి యొక్క ఆధార్ నంబర్ అనేది ఇనాక్టివ్ లో ఉండడం, లేకపోతే వారికి సంబంధించిన NPC అనేది కాలేని కారణంగా వారికి పేమెంట్ అనేది కొంతమందికి అయితే ఆగిపోవడం జరిగింది। అటువంటి వారందరూ తప్పనిసరిగా మీరు ఒకసారి గ్రామాలకి వార్డు సచివాలయాలకు వెళ్ళి మరొకసారి మీ యొక్క వివరాలు అప్డేట్ అనేది మీరైతే చేయించుకోవాల్సి ఉంటుంది।